అందరికీ నమస్కారం అండి. ఈనాటి గ్రంథాలయానికి తిరిగి స్వాగతం. మరి దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి కూడా మనం నేను రాసినటువంటి మానస సరోవరం పుస్తకం నుంచి అనేక విషయాలను కూడా మనం ఈ గ్రంథాలయం పేరిట చెప్పుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి అనంతం, అనన్య సామాన్యం. దీక్ష వహించి దానిమీద శ్రద్ధ పెట్టాలి గాని ఎంతటి వారైనా ఆ శక్తికి అంకితమవ్వాల్సిందే. ఒక కమ్యూనిస్టు నిజమైన ఆధ్యాత్మికవేత్తగా మారితే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో తెలియజేసే మహత్తర గ్రంథమే మానస సరోవరం. ప్రముఖ రచయిత కళ్ళం రామిరెడ్డి గారు రచించిన అద్భుత గ్రంథమిది. అలాగే ఒక మూఢభక్తుని కన్నా నిజమైన కమ్యూనిస్ట్ ఎంతో మేలని చెబుతూనే హేతువాద భావజాలంతో ఆధ్యాత్మికతకు సరైన అర్థం తెలిపిన గొప్ప గ్రంథమిది. మూఢభక్తి వేరు, నిజమైన భక్తి వేరని తెలియజేసే ఈ గ్రంథం ఆద్యంతం అందరికీ అర్థమయ్యే సులభమైన శైలిలో రచించారు. తన జీవన గమనంలో ఎదురైన విశేషాలను క్రోడీకరించి వాస్తవబద్ధంగా ఆధ్యాత్మిక రహస్యాలను అవగతం చేశారు. అంతేకాకుండా అత్యంత సాహసంగా ఒక ధ్యాన ఆశ్రమాన్ని స్థాపించి అనేక భూలోక సత్యాలను అక్షర రూపంలో పొందుపరిచి అందించారు. ఓ విశేషమైన సామాజిక శ్రేయస్సుతో వెలుగుచూసిన ఈ గ్రంథం యొక్క జ్ఞానాన్ని మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈరోజు మానస సరోవరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాటిని గురించి మనం తెలుసుకుందాం. మానస సరోవరంలో పండుగ వేడుక అనే ఒక రెండు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి రెండు కార్యక్రమాలు ఏమిటంటే, ఒకటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజి యొక్క జన్మదినం అయినటువంటి 11వ తేదీన పండుగ రోజుగా జరుపుతాం. అలాగే మరొకటి ఈ ధ్యానాశ్రమ వార్షికోత్సవం అయినటువంటి 12వ తేదీన వేడుకగా ఎంతో ఘనంగానే నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మూడవది, ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజన ఏర్పాట్లతో సహా హ్యాపీ సండే కార్యక్రమం పేరుతోటి వివిధ మాస్టర్లచే ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ క్లాసులు కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. మరి అందుకు అనుగుణంగా ఈ మానస సరోవర ధ్యానాశ్రమంలో మర్చిపోలేనటువంటి ఒక మధురమైన ఘట్టం ఏమిటంటే, 11వ తారీఖు 2015 పితామహ పత్రిజి యొక్క జన్మదిన వేడుకలను మొట్టమొదటిసారిగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విడబడిన తర్వాత, అప్పటి వరకు కూడా తెలంగాణ వరకే పరిమితమైనటువంటి ఆయన జన్మదిన వేడుకలను ఈ మానస సరోవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవటం అది మర్చిపోలేని మధురమైనటువంటి ఒక సంఘటన. ఆ రోజు నా స్వీయ అనుభవాలు చెప్తున్నప్పుడు అందరూ చప్పటతో ఆనందంగా నవ్వుతుంటే, ప్రతి మాటకి ఇంత నవ్వు ఎలా నవ్వొస్తుంది వీళ్ళందరికీ అని చెప్పి ఆశ్చర్యంగా నాకు అనిపించి, తీరా తర్వాత వీడియోలో చూసినప్పుడు నేను చెప్పే ప్రతి మాటకు పత్రి సారు యాక్షన్ ద్వారా సైగలు చేసి చూపించడం ద్వారా అక్కడ ఎన్నో నవ్వులు పోయించినటువంటి ఆ రోజు మరవలేనిదేనండి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి మా పెద్ద అబ్బాయి అశోక్ రెడ్డి మరి 4 రోజుల ముందుగానే ఆ వేడుకకు రావాలని చెప్పడంతో ఎన్నో ఒత్తిడి పనులున్నా సర్దుబాటు చేసుకుని రావటం ఎంతో సంతోషదాయకం అనిపించింది. ఆ రోజు పత్రిజీ మా ఇద్దరబ్బాయిలను వేదిక మీదకి పిలిచి వారి అనుభవాలు చెప్పించడం ద్వారా వారిద్దరు కూడా ఎంతో పరమానంద భరితులవటం ఈ వేడుకకి మరింత వని తెచ్చింది. అప్పుడు మా పెద్ద అబ్బాయి ప్రసంగం ఎంతోమందిని కూడా ఆకర్షించింది. తనేమన్నాడంటే, నేను ఇప్పటి వరకు కూడా ధ్యానం చేయలేదు, మా అమ్మ నాన్న చెప్తున్న దాని మీద నాకు పూర్తి విశ్వాసం నాకు కలగలేదు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇందులో ఏదో ఒక శక్తి ఉందేమో అనిపిస్తుంది, అలా అని వెంటనే ధ్యానం చేస్తానని కూడా మాత్రం చెప్పలేను, ఎప్పుడు చేస్తాను మరి నా మనసు ఎప్పుడు దీని మీద అంగీకరిస్తుందో అని చెప్పి చెప్పటం కూడా నాకు తెలియటం లేదు అని చెప్పినప్పుడు పత్రిజీ అందరి చేత చప్పట్లు కొట్టించాడు. అందరు ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఎవరైనా ధ్యానం చేస్తాను అంటే చప్పట్లు కొట్టిస్తారు,
నేను ధ్యానం చేయలేదు చెయ్యను అని చెప్పాను అన్నప్పుడు కూడా చప్పట్లు కొట్టిస్తున్నాడు ఏంటనంటే, అప్పుడు ఆయన అన్నారు, ఎందుకు చప్పట్లు కొట్టించానో మీ అందరికీ అర్థమైందా? తమ తల్లిదండ్రులు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వార్షికోత్సవ సంబరాలంటూ అమెరికా నుంచి పిలిపించినప్పుడు మరి ఇన్ని వేల మంది మధ్యలో అతను మాట్లాడమంటే, ధ్యానం చేసినా చేయకపోయినా 10 మంది మెప్పు కోసమైనా మాట వరుసకైనా ఇక నుంచి అయినా నేను ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తానని ఒక మాట అంటారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా నిర్భీతిగా నిజాయితీగా మాట్లాడటం, అందుకే నేను చప్పట్లు కొట్టించానని చెప్పటం మా అందరికీ ఎంతో గర్వకారణం అనిపించింది, చాలా సంతోషించాం కూడా. దాదాపుగా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఏదో అందరి మెప్పుల కోసం ఆత్మవంచన చేసుకుని మాట్లాడటం మాకెవరికి నచ్చేది కాదండి. అలాగే ఆ రోజు పత్రిజీ లీలలు పత్రిజీ మాయలు అని చెప్పి మరి పత్రిస్థాన్ని పక్కనే కూర్చోబెట్టి ఆయన ఎంతగా వ్యతిరేకించాను ఎంతగా ద్వేషించాను ఇవన్నీ చెప్పినప్పుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి, అమ్మో రామిరెడ్డి గారు గురుగారిని పక్కన పెట్టుకొని ఆయన గురించి అంత వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు, ఎంత ధైర్యం మీకు, ఆయన కోపం రాదా అంటూ అడిగారు. అప్పుడు నేను అన్నాను, నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా ఏ అరమరికలు లేకుండా సత్యవంతంగా హృదయపూర్వకంగా మాట్లాడేవాళ్ళంటే పత్రిజీ ఎంతగానో ఆదరిస్తారో మరి ఆ రోజు మీరు చూసిన దానికి నిదర్శనం. అందరూ కూడా బాహ్యంగా కనిపించే వేషభాషలు చేష్టలు చూస్తుంటారు, మరి మన సారైతే అంతరంగంలోకి చూస్తాడు, అదే తేడా అండి అన్నప్పుడు ఓ అలాగా అంటూ ఆనందపడిపోయారు. ఈ మధ్య పత్రిజీతో పాటు ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి, ఎప్పుడైనా సరే నేను నిజాయితీగా నిర్భీతిగా సత్యవంతంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారికి నేను సరెండర్ అవుతానయ్యా, అది నీలో చూశాను అని చెప్పానంటూ నాకెంతో పరమానందం కలిగించింది. అలాగే ఆ రోజు మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జక్కా రాఘవరావు గారు, లక్ష్మణరావు గారు, మరి ఇతర మిత్రులందరూ కూడా ఫోన్లు చేసి ఎంతో అద్భుతంగా మొట్టమొదటిసారి పత్రిసారి యొక్క జన్మదిన వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవటం, దానికి అభినందనలు తెలియజేయటం నాకెంతో పరమానందం కూడా అనిపించింది. మరి మా పెద్దబ్బాయిని కూడా నేను ఎప్పుడు కూడా ధ్యానం చేయమని ఏనాడు బలవంతం చేయలేదండి. నాలాగనే తనకు కూడా ఈ ధ్యానశక్తిని తెలుసుకునే సమయం వస్తుందిలే అని సరిపెట్టుకుంటూ ఉండేవాడిని. అలాగే అదృష్టం కొద్దీ మా చిన్నబ్బాయి ఫ్యామిలీ మరి ధ్యానం చేయటంతో పాటు కుటుంబం మొత్తం శాఖాహారులుగా మారటం చాలా చాలా ఒక అద్భుతమైన వరమే అనిపించింది. అయితే మా పెద్దబ్బాయిలు మాత్రం మరి చెప్పినా కూడా ప్రస్తుతం అక్కడ శాఖాహారిగా మారటం చాలా కష్టమని చెప్పి అంటుంటే నేను ఏనాడు కూడా ఫోర్స్ చేయలేదు. మరి నిజానికి అనుకోని అదృష్టం ఏమిటంటే, ఈ సంవత్సరం అంటే లాస్ట్ డిసెంబర్ నెలలో 2022 డిసెంబర్ 19 మరి అమెరికా నుంచి మా పెద్దబ్బాయి కుటుంబ సభ్యులందరూ కూడా రావటం, మాది 50 సంవత్సరాల వివాహ వేడుక మహోత్సవాలు జరిగిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించుకోవటం, ఆ తర్వాత మరి 10వ వార్షికోత్సవ వేడుకలు మానస సర్వణం జరుగుతున్నప్పుడు మా పెద్దబ్బాయిని కూడా వేదిక మీదకి పిలిచి మాట్లాడమన్నప్పుడు నేను ఊహించినటువంటి ఒక సంఘటన అక్కడ జరగటం అది జీవితంలో మరువలేనిదండి. ఏమన్నారంటే, ఇప్పటి వరకు కూడా నేను ఈ శాకాహారం మీద కానీ ధ్యానం మీద కానీ ఏమాత్రం కూడా అవగాహన లేని దాని గురించి ఆలోచించిన స్థితిలో ఇక్కడ ఇన్ని వందల మంది ఇన్ని వేల మందితోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మీరింత శ్రద్ధగా ధ్యానం చేస్తుంటే ఈరోజు నాకు ధ్యానం మీద కొంత ఆసక్తి కలిగింది, ఇక నుంచి నేను కూడా ధ్యానం చేస్తాను, ఈ ధ్యానంతో పాటు మరి శాకాహారం విశిష్టతతో కూడా మీ మాటల ప్రసంగాల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను, కాబట్టి ఈరోజు నుంచి నేను మాంసాహారాన్ని ముట్టనండి, పూర్తి శాకాహారిగా మారిపోతానని చెప్పి మరి వేలాది మంది మధ్యలో ఆ రోజు ప్రకటించటం నిజంగా అసలు మాటలు చాలవేం ఆనందానికి, చాలా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆ రోజు నాకు ఎంతో ప్రీతినిచ్చాయి. అదేవిధంగా
మరి 2016 సంవత్సరంలో కృష్ణ పుష్కరాల జాన మహోత్సవాల పేరిట పత్రిజీ యొక్క ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో 12 రోజుల పాటు దాదాపుగా 25,000 మంది జానులతోటి ఒక మినీ జాన మహాచక్రంలో జరుపుకోవటం ఒక మరుపురాని మధురమైన రోజు. కృష్ణానదిలో పుష్కర స్నానం, సిద్ధార్థ పిరమిడ్లో శ్వాసధ్యానం, మానస సరోవరంలో ఆత్మజ్ఞానం అందరి జీవితాలు పావనం అంటూ మరి ఆ కృష్ణ పుష్కరాలు చాలా చాలా అద్భుతంగా జరిగాయండి. అదేవిధంగా ఆ సంవత్సరమే అంటే 2016 సంవత్సరం నవంబర్ 11వ తేదీన దాదాపు 8,000 మంది మాస్టర్లతో అంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మాస్టర్లందరితోటి అహింసా జాన మహాయజ్ఞానికి చాలా అద్భుతంగా అంగరంగ వైభవం కూడా పత్రిజీ యొక్క జన్మదిన వేడుకల రోజుని దాదాపు 19 సెంటర్స్ నుంచి శాఖాహారాలు నిర్వహించుకుంటూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రెండు కార్యక్రమాలకి నన్ను ప్రాజెక్టు చైర్మన్గా నియమించటం జీవితంలో మరచిపోలేనటువంటి మధురమైనటువంటి ఒక వరంగా భావించుకున్నాను. మరి ఆ రోజు ఈ రెండు కార్యక్రమాలకి ఇచ్చేసి ఎంతో విజయవంతం చేసినటువంటి మాస్టర్లందరికీ మరి ఈరోజుని మరొక్కసారి అందరికీ జానాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆశ్రమ నిర్మాణం ఆ ప్రకృతి ఎలా సహకారం చేసిందనే దాని మీద రెండు మాటలు చెప్తాను. ఈ ఆశ్రమ నిర్మాణంలో ప్రకృతి సహకరించిన విధానం గురించి ఆలోచించుకుంటే ఎంతో ఆశ్చర్య ఆనందాలు కలుగుతూ ఉంటాయి. మొదట్లో ఆర్థిక సహకారం ఎలాగా అని అనుకుంటుండే కానీ మరి మా పెద్ద అబ్బాయి వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ లోన్ కింద 50 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ శాంక్షన్ కావటం అది మొదటి సహకారంగా భావించాను. అలాగే ఈ స్థలాన్ని ఎంతో కాలంగా రహదారిగా ఉపయోగిస్తున్న వారందరూ కూడా ఈ ఆశ్రమ నిర్మాణాన్ని వారికి అడ్డంకిగా భావించి ఎంతగానో వ్యతిరేకించినప్పటికీ ఎవరిని నిందించకుండా ఓర్పుతో సహనంతో ఉండటం తద్వారా అందరికీ దీని మీద ఒక సద్భావన కలిగి అందరూ మరలా ఈ కార్యక్రమాలకు రావటం ఆ ప్రకృతి సహకారానికి మొదటి నిదర్శనం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేని స్థితిలో విజయాలు సాధించటం మొదటి నుంచి నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. విషాదం మనసును కలత పెట్టవచ్చేమో కానీ వివేకాన్ని ప్రసాదిస్తుందనే సత్యాన్ని అనుభవపూర్వంగా తెలుసుకోగలిగాను. మరి ఆశ్రమ నిర్మాణంలో మొదట్లో హాలు నిర్మాణం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తర్వాత పిరమిడ్ నిర్మాణం చేద్దామని పనులు ప్రారంభించటం అడుగడుగున ఎన్నో అవాంతరాలు నది పక్కన పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదన్న రూల్స్కు విరుద్ధంగా నిర్మాణానికి అనుమతించనని మరి ఒక లేడీ ఆఫీసర్ ద్వారా కట్టినటువంటి పిల్లర్స్ అన్ని కూల్చటం మళ్ళీ కట్టడం మళ్ళీ కూల్చటం ఇలా 3 సార్లు అది కొనసాగటం జరిగింది. ఈ స్థితిలో ఇది జరిగేది కాదనుకుంటూ మన పిరమిడ్ మాస్టర్లు కూడా ఆ ఛాయలకు కూడా రావటం మానేశారండి. పిల్లర్లు కూర్చున్నప్పుడు ఎవరు తోడలేనటువంటి ఒక స్థితిలో ఒక్కడే మొదట్లో కొంచెం బాధ అనిపించిన తర్వాత నాకు నేనుగా సమాధానం చెప్పుకున్నాను. ఈ నిర్మాణం ఎవరో చెబితే నేను మొదలు పెట్టలేదు కదా, నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమే కనుక ఎవరో రాలేదని చెప్పి అనుకోవటం తగదు. అయినా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అసలు విశేషం ఏమైనా ఉందా? ఎదురు సంఘటన జరిగినప్పుడు ఓర్పుతో అనుకున్నది సాధించినప్పుడే ఇది ఎంతో థ్రిల్గా ఉంటుందని చెప్పి ఆ భావనతో ఉన్నాను. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళి ప్రతి సీన్ కనుక మనం ఊహించినట్టుగా జరుగుతుందనుకోండి ఎంత ఎలా ఉంటుంది, ఎంతో బోరు కొట్టేసింది, చి చెత్త సినిమా అంటూ బోరు కొట్టేసిందని చెప్పి ఇంటర్వెల్కి లేచి వస్తాం. అదే మనం ఊహించలేని సంఘటనలు క్షణ క్షణానికి జరుగుతుంటే ఎంతో థ్రిల్లింగ్. నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నానండి, నీ శక్తి మేరకు నువ్వు పనిచేయి, మిగిలింది ఆ మహాశక్తికి వదిలేయి. నీ ప్రతిభ చాలదన్నప్పుడు ఆ ప్రకృతి మాత ఆ సామర్థ్యాన్ని చొరవ తీసుకుని పూర్తి చేస్తుంది. మనల్ని ప్రకృతి ప్రేమించినంతగా ఆ ప్రకృతిని మనం కూడా ప్రేమించాలి కదా. వేడుకలోనైనా వేదనలోనైనా జీవితం విలువ ఏమాత్రం తరగదు కదా. విశ్వాస రహస్యం తెలిసిన ఎదలో విశ్వ రహస్యాలు నదులుగా ప్రవహిస్తాయని
అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను. మరి ఈ భావనతో ఈ సంఘటన స్వీకరించానని పడగొట్టినప్పుడల్లా నాకు ఇష్టమైన పనిని మరొకసారి చేయటానికి నాకు వచ్చిన మరొక అవకాశంగా భావించి ఆత్మస్థైర్యంతో సహనంతో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రంగా తీర్చిదిద్దగలిగామని నిండైన సంతృప్తితో ఉన్నానండి. చాలామంది వచ్చినప్పుడు ఒక మాట అనేవాళ్ళు, అమ్మో రామిరెడ్డి గారు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఈ ఆశ్రమాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారండి అని అనగానే దయచేసి మీ మాటలు ఉపసంహరించుకోండి, అలా అనవద్దు అంటే వెంటనే వాళ్ళు కంగారు పడుతూ అయ్యో మేమన్నా తప్పుగా మాట్లాడామా సారీ అండి అని చెప్పాను అన్నప్పుడు, లేదు లేదండి, మీరు అన్నట్లు నేను అసలు ఇక్కడ కష్టపడి పనిచేయలేదండి, ఇష్టపడే దీన్ని పనిచేశాను, ఇష్టపడే చూస్తున్నా, కష్టం అనుకుంటే నేనేమి చేయలేను అని కానీ ఓ అలాగా నిజమేనండి నిజమేనంటూ నిండుగా నవ్వేవారు. అలాగే ఆశ్రమ నిర్మాణానికి మరి మా చిన్నబ్బాయి పాండిచ్చేరి, తిరుపతి, శ్రీశైలం, పుట్టపర్తి, షిరిడి, కాశీ మొదలైన పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని ఆశ్రమ నిర్మాణ ప్రారంభంలో భూపూజ సందర్భంగా కలపటం ఒక ముఖ్య విశేషమే. అలాగే మరి దీన్ని తగినట్టుగానే మా మిత్రుడు స్విమ్మింగ్ క్లబ్ నాదండ్ల రాఘవరావు గారి ద్వారా బుద్ధుడి విగ్రహాన్ని, అలాగే మా బావగారైనటువంటి గరుగు వేమారెడ్డి గారి ద్వారా షిరిడి సాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో అది ఒక మహాశక్తి క్షేత్రంగా తయారైందనటంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తుంది. నా చిన్నతనం నుంచి 60 సంవత్సరాల వయసు దాకా కనీసం నాకు నేనుగా ఒక చిన్న రూమ్ కూడా కట్టిన అనుభవం లేని నా చేత ఒక మహాశక్తి క్షేత్రాన్ని నిర్మింపు చేయటం ప్రకృతి చమత్కారమే కదండి. మరి ఈ నిర్మాణ సందర్భంలో నాకు చేదోడు వాదోడుగా సలహాలు, సంప్రదింపులు, ఎన్నో రకాలైన సహాయ సహకారాలు అందించినటువంటి జానమిత్రులందరికీ మరి ఈరోజు ఈ సందర్భంగా మరొక్కసారి వారందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే కట్టించింది హిందువు, కట్టింది ముస్లిం మేస్త్రీలు, రంగులు వేసింది క్రిస్టియన్ వర్కర్స్ అండి. దీని ద్వారా సర్వమత సౌభ్రాతత్వానికి నిదర్శనంగా ఈ పిరమిడ్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకోవటం ఆనందకరమైన విషయమే కదా. నా చిన్ననాటి మిత్రులు చాలామంది అప్పుడప్పుడు అనేవాళ్ళు, అమ్మో రామిరెడ్డి పూర్తిగా మారిపోయాడు, తాను నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేశాడు, గుడులు వద్దు దేవుళ్ళు వద్దు అంటూ ఏకంగా మందిరాలే కట్టించాడు అంటూ హేళనతో కూడిన మాటలు నేను వింటున్నా. నేను బాగా ఆలోచించుకున్న తర్వాత ఆనాటికి ఈనాటికి నా ఆశయాన్ని ఏదీ మార్చుకోలేదని అనిపించిందండి. ఆనాడు ప్రజల శ్రేయస్సు కోసమని, తాడిత పీడిత కార్మిక కర్షక వర్గాల సంరక్షణ కోసమంటూ కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా, కొన్ని వర్గాలకు అనుకూలంగా కమ్యూనిస్టు సిద్ధాంతాల ద్వారా పోరాడుతూ ఆనాడు విప్లవం జిందాబాద్ అన్నాను. మరి ఈనాడు ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో సమస్త జీవకోటి సుభిక్షంగా ఉండాలంటూ విశ్వవ్యాపిత భావాలతో పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా ఉద్యమిస్తూ ధ్యానం జిందాబాద్, శాకాహారం జిందాబాద్, పిరమిడ్ జిందాబాద్ అంటున్నా. వేదికలు పదాలు తేడా తప్పితే ఆశయాలలో మార్పు ఏమీ లేదనిపిస్తుంది కూడా. అలాగే ప్రత్యక్షంగా అభిమానిస్తూ పరోక్షంగా నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ అనుక్షణం నాలో దృఢ సంకల్పాన్ని నింపి నా లక్ష్యాన్ని పూర్తి చేయించిన నా గురుదేవులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఏమి చరణం తీర్చుకోవాలో మీరే చెప్పాలండి. అదేవిధంగా 2014 నుంచి వరుసనే 3 సంవత్సరాల పాటు కైలాస్పూర్లో జరుగుతున్నటువంటి ధ్యాన మహాచక్రాలలో ఆ వేదిక మీదకి పిలిచి నన్ను ఘనంగా సన్మానించటం మర్చిపోలేని మధురానుభూతి. దీని ద్వారా నా బాధ్యతలు మరింతగా పెంచారని కూడా భావిస్తున్నాను. పత్రిజీ ఆదేశాల మేరకు నా వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని అప్పటి నుంచి ధ్యాన ప్రచారానికి అంకితమయ్యాను. పత్రిజీతో పాటు 2 తెలుగు రాష్ట్రాలనే కాదండి, ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో కూడా పర్యటించడం జరిగింది. ఒకరోజు పత్రిజీ నన్ను పిలిచి, నువ్వు ఇతర దేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేసి రావాలయ్యా అన్న మాటకు అనుగుణంగానే
మరి అమెరికాలో 2 మాసాలు ఉండి జానప్రచారంలో పాల్గొని రావటం జరిగింది. అలాగే 2018 జనవరిలో గల్ఫ్ దేశాలైనటువంటి షార్జా, అబుదాబి, దుబాయ్లో కూడా జానప్రచారం చేయటం, ఆ తర్వాత మలేషియా, సింగపూర్, బాలి దేశాల్లో కూడా పర్యటించటం, ఇతర దేశాల్లో కూడా పత్రిజీ యొక్క ఆదేశాల మేరకు జానప్రచారం చేయటం నాకెంతో మహదానందంగా అనిపించిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ గ్రంథాలయం ఎపిసోడ్ని ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. ఇంకా రేపటి రోజుని చివరిగా అంటే ఈ మానస సరోవరం బుక్ మొత్తం కూడాను ఇంకా చివరి ఎండిగా గ్రంథాలయం చివరి రోజుగా రేపటి రోజుని మనం చెప్పుకుందాం. రేపటి రోజుని నాకు నచ్చినటువంటి ఆధ్యాత్మిక సూక్తుల గురించి, అలాగే మరి నేను పొందినటువంటి ఆనందానుభూతుల్ని, నా ఆరోగ్య రహస్యాలను గురించి కూడా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.